అందరికీ నమస్కారం. మరి నిన్న జరిగినటువంటి ఘటన గురించి మాట్లాడుతున్నాం. పెదవేగి మండలం దెబ్బగూడెం లక్ష్మీపురం పంచాయతీలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు క్యాన్వాసింగ్ నిమిత్తం మరి దళితవాడకి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్రా చంటి అని అతని దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమనటం జరిగింది. అప్పుడు అతను ఏంట్రా నువ్వు నాకు చెప్పేది, నీకేసేది ఏంట్రా ఓట్లని బండబూతులు తిట్టాడు. తిట్టిన తర్వాత చింతమనేని ప్రభాకర్ గారు నీ విజ్ఞతగా వదిలేస్తున్నా అని చెప్పి వాళ్ళ తల్లి ఉంటే ఏమ్మా మీ అబ్బాయి మాట్లాడేది కరెక్టేనా అని చెప్పి అడిగి వచ్చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటే అంత అప్పుడు కూడా తిడుతున్నాడు. తిడతా ఉంటుంటే సర్లేవరా తిట్టు, మాకు టైం వచ్చినప్పుడు మేము మాట్లాడతాంలే అని చెప్పి వచ్చేయడం జరిగింది. దాన్ని పెదవేగిలో మళ్ళీ మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అన్న అక్కడికి వచ్చి మీటింగ్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. ఏమనంటే మా తమ్ముడిని తిట్టారు సమాధానం చెప్పండి అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ కూడా మరి కార్యకర్తలు అందరూ తిరగబడుతుండో అతను ఆపి ఇంటికి పంపించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అబ్బాయి చౌదరి వెంటనే జనరల్ హాస్పిటల్కి అతను తీసుకెళ్ళి ఎమ్మెల్సీ చేయించి మరి హాస్పిటల్లో పడుకోబెట్టడం జరిగింది. కనీసం అతను ఒంటి మీద చేయలే, ఏమీ అనలేదు. మరి అతను చొక్కా ఒకటి చింపేసుకుని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి మరి ఈ విధమైనటువంటి డ్రామాలు ఆడి మరి ఆయన అబ్బాయి చౌదరి ప్రెస్ మీట్ పెట్టి దళిత వాళ్ళకి ఎందుకు తీసుకెళ్లారు మీరు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంట చింతమనేని ప్రభాకర్ గారు తిట్టాడని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఇదే అబ్బాయి చౌదరి 5 సంవత్సరాలుగా నీ ఎమ్మెల్యే చేసావు, మళ్ళీ పోటీ చేస్తున్నావు, నువ్వు ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఎలక్షన్లో పోటీ చేసే వ్యక్తి కులాల గురించి మతాల గురించి ఏ దరిద్రపుడైనా మాట్లాడతాడా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎలక్షన్లో పోటీ చేసేవాడు కులాలు మతాలు చూస్తాడా? దళితవాడికి ఎందుకు తీసుకెళ్ళావని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు దళితులు ఓటేరా? వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా లేరా? మీ పార్టీకి ఫేవర్గా లేరా? వాళ్ళు లేకుండానే మీరు అందరూ గెలిచారా? మరి అతను చొక్కా తీసుకుని చేత్తో పట్టుకుని పెద్ద పబ్లిసిటీ చేసుకుంటూ మరి అక్కడ కొట్టారు ఇక్కడ కొట్టారు అని చెప్పి చెప్తా ఉన్నావు. మరి నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నావు, నిన్ను నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నమ్మిన దేవుడు ఎవరైనా ఉంటే రా, నేను అక్కడే ఉన్నాను, ప్రమాణం చేద్దాం. అతను ఉండి మీద చేయటం కానీ అతను దుర్భర్షలాడటం కానీ కొట్టడం కానీ జరిగిందనంటే మరి ప్రమాణం చేద్దాం, నువ్వు చూసావేమో, నువ్వు మాట్లాడుతున్నావు కదా. అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎర్రా చంటి అనే వ్యక్తి, అతను నమ్ముకున్న దేవుడికైనా సరే మేము ప్రమాణం చేయటాకున్నాం, ఎందుకంటే మేము అందరి దేవుడిని నమ్ముతాం. ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు? ఎలక్షన్ వచ్చిన టైంలో ఎలక్షన్ స్టంట్గా మీరు ఏదో రకంగా ఓడిపోతున్నాం అని చెప్పి మీకు అర్థమైపోయింది. ఈ జనప్రపంచాన్ని చూసి ఎక్కడికి వెళ్తే అక్కడ జనం తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది వారం లేక ఈ విధమైనటువంటి మరి మీరు ముందుగా ఒక పథకం ప్రకారం అందరినీ కూడా అక్కడ రెచ్చగొడితే ఈయన ఏదో బండ ఏదో బూతులు తిడతాడు, తిడితే వెంటనే దాన్ని వైరల్ చేసి ఓట్లు సంపాదించుకున్నామని చూస్తున్నారు. కానీ మీ డ్రామాలు ఇక సాగం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరు ఎన్ని డ్రామాలు చేసినా కానీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది దెందులు నియోజకవర్గంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. నువ్వు దళితుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ పార్టీలో ఒక దళిత డ్రైవర్ని మీ పార్టీ ఎమ్మెల్సీ మరి అతన్ని చంపేసి డోర్ డెలివరీ తీసిన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే ఒక దళిత డాక్టర్ సుధాకర్ అని ఆయన వైజాగ్లో మాస్కులు లేవని చెప్పి కరోనా టైంలో అతను ప్రశ్నిస్తే అతన్ని మెంటల్ వచ్చిందని చెప్పి అతన్ని చిత్రీకరించి అతన్ని కొట్టి మరి మానసికంగా హింసించి మరి అతన్ని చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళు మీ పార్టీ వాళ్ళు కాదని అడుగుతా ఉన్నా. అలాగే చిత్తూరు జిల్లాలో మద్యం రోడ్లు పెంచారని చెప్పి ఒక దళిత యువకుడు మరి వీడియో చేసి దాన్ని పోస్ట్ పెట్టడం జరిగింది. అప్పుడు అతన్ని మీరు చంపి మీ పార్టీ వారు చంపి అతన్ని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అదే నిజని.
నువ్వు గెలిచిన తర్వాత నేను సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి వచ్చాను, నేను ఏదో పొడుస్తానని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పెడతానని చెప్పాను. ఏ ఒక్క కంపెనీ అన్నా నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా అని అడుగుతావాము. నువ్వు ఏ కంపెనీ తీసుకురాలా? బిస్కెట్ కంపెనీ పెడదామని చెప్పి పెదవి మండలం నాయంపల్లి విలేజ్లో ఒక సైట్ చూసి ఒక కంపెనీ వాళ్ళు వస్తే అందులో నువ్వేం చేసావు? నేనేం పెట్టుబడి పెట్టను, నాకు 50% వాటా కావాలని నువ్వు అడిగితే వాళ్ళందరూ కూడా మరి హైదరాబాద్కి వెళ్తాం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఇవన్నీ కూడా ఇదే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల మీద ఎంత అవినీతి జరిగింది, ఎన్ని పాత ఇళ్లకు మీరు బిల్లులు ఇచ్చారు అనేది కూడా తేల్చాల్సింది ఉంది. నువ్వు ఓకే నీతి కౌరులు చెప్తా ఉన్నావు, నీ మండల పరిషత్ గ్రాంట్ నుంచి మరి ఎంత మీరు డ్రా చేశారో, ఇక్కడ ఎంత అవినీతి జరిగిందో అవన్నీ కూడా వెలికి తెస్తాం. అలాగే నువ్వు మాట్లాడేది ఆశాస్పదంగా ఉంది. ఏంటంటే మీరేదో చేశానని చెప్తా ఉన్నారు, మీరు ఏ హామీ నిలబెట్టుకున్నారు? మీరు అదే ఇళ్ళకి 180,000 తెలుగుదేశం గవర్నమెంట్ ఇస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇళ్ల స్థలం ఇచ్చి మరి అందరికి కూడా ఇస్తానని చెప్పి మీరు వాగ్దానం చేసింది వాస్తవం కాదా? ఇళ్ల స్థలాల్లో మీరు 20 లక్షల 25 లక్షల రూపాయలు కొని 40 లక్షల రూపాయలు బిల్లులు చేసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఈ రోజున చూసుకుంటూ ఉంటే మరి ఐటీ కంపెనీలు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు, ఏదీ లేదు. మరి మీరంతా కూడా 100 యూనిట్లు వరకు మరి దళితులకు కానీ ఫ్రీగా ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి మీరు 7 సార్లు కరెంటు బిల్లులు పెంచి మరి జనాల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఇదివరకు చంద్రన్న బీమా ఉండేది, చంద్రన్న పెళ్లి కానుక ఉండేది, అలాగే రమ్యం తోప ఉండేది, సంక్రాంతి కానుక ఉండేది. మరి అవన్నీ కూడా మీరు తీసేసి అన్న క్యాంటీన్లు కూడా తీసేసుకుని జరిగింది. మీరు మరి 3 ఎలక్షన్ ముందు ఉన్నప్పుడు ఒకే రాజధాని అని చెప్పి మీరు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి డ్రామా ఆడిన మాట వాస్తవం కాదా అని అంటా ఉన్నాం. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి, నేను ఏమి భేదవాణ్ణి, భేద ముఖ్యమంత్రిని, నాకేమి ఆస్తుపాస్తులు లేవని అంటున్నాం. 100,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి మనం 5 ప్యాలెస్లు కట్టుకున్నాం. నువ్వు పులివెందల్లో ఉంది నీకు ప్యాలెస్, అలాగే బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, తాటేపల్లిలో ఉంది, ఇప్పుడు కొత్తగా నువ్వు 500 కోట్లు పెట్టి వైజాగ్లో పెద్ద భవంతి కట్టావు, అది జనాల డబ్బుతో. నువ్వా పేద ముఖ్యమంత్రివి? పేదలకి పెత్తందారులకి పోటీ అని చెప్పి అంటా ఉన్నావు. ఎవరు పేదవాడో ఎవరు పెత్తందారులో జనాలు నిర్ణయించే టైం దగ్గరకు వచ్చింది. నిర్ణయిస్తారు, మిమ్మల్ని గోలీ కడతారు, మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపిస్తారని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం.